హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం చూడబోతున్నామంటే అందరికి ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అండి. మనకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి ప్లసెంటా పొజిషన్ మన స్కానింగ్ రిపోర్ట్లో కానీ మనకు డాక్టర్స్ వచ్చి చెప్తా ఉంటారనమాట, గ్రేడ్ 1 వచ్చింది, గ్రేడ్ 2 వచ్చింది, గ్రేడ్ 3 వచ్చింది అనేసి. సో దాని గురించి వచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. సో రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా మందికి వచ్చేసి ఇది తెలియకుండా లైక్ ఎన్ని రోజులు అంటే మనకు బేబీకి ఎందుకు వచ్చిందా లేదా అదంతా వచ్చేసి చాలా డౌట్స్ అంతా ఉంటుందన్నమాట. సో ఈరోజు క్లియర్ క్లారిఫికేషన్ వచ్చి మీకు ఇస్తానన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన స్కానింగ్ రిపోర్ట్లో ఇప్పుడు కానీ మన స్కానింగ్ రిపోర్ట్లో కానీ మీరు కానీ చూస్తే ప్లసెంటా పొజిషన్ ఇచ్చింటారనమాట. సో ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్లో కూడా సో యాంటీరియా లేకపోతే పోస్టీరియర్ అనేసి ఉంటుంది. కొంతమంది వచ్చేసి ప్లసెంటాని పెట్టి మనం వచ్చేసి బేబీ జెండర్ చేయొచ్చా అంటే నాకు తెలిసినంత వరకు 50-50 అని చెప్తానండి. ఎందుకంటే కొన్ని సమయంలో వచ్చి కరెక్ట్ అవుతుంది, కొన్ని సమయంలో వచ్చి రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కానీ మీ స్కానింగ్ రిపోర్ట్ కానీ తీసుకుంటే మీకు కానీ గర్ల్ బేబీ ఉన్నా ఒక ఫస్ట్ నుంచి ఫుల్ స్కానింగ్ తీసుకుంటే ఒకసారి యాంటీరియర్ అని చూపించుంటుంది, ఇంకొకసారి పోస్టీరియర్ అని చూపించుంటుంది. సో అందుకే చెప్తున్నాను అనమాట, మన అది కొంతమందికి అయితే కరెక్ట్ అవుతుంది, కొంతమందికి అయితే రాంగ్ అవుతుంది. సో దాన్ని బట్టి మాత్రం మన జెండర్ డైరెక్షన్ అయితే ఖచ్చితంగా చేయలేము. సో ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేసి ఇది ఎలా డివైడ్ చేశారు దాని గురించి వచ్చి చెప్పబోతున్నాను అనమాట. మనకు గ్రేడ్ 1 అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు, అప్పుడు బేబీ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుంది దీన్ని బట్టి వచ్చేసి మూమెంట్స్ క్లియర్ అంటే కరెక్ట్గా ఉండడము. సో దీన్ని బట్టే మనము బేబీ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుంది, తర్వాత బేబీ వచ్చేసి కిందకు దిగిందా లేదా, సో అదంతా వచ్చేసి చెక్ చేయడం అనమాట. సో దాన్నే వచ్చి మెచ్యూరిటీ గ్రేడ్ 1, మెచ్యూరిటీ గ్రేడ్ 2 అనేసి ఇచ్చింటారనమాట. సో అది వచ్చి ఏమంటే మనకు బేబీ ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చి బేబీ వచ్చేసి కొంతమందికి అయితే బేబీ ఎలా ఫామ్ అవుతుంది అంటే కొంతమందికి పై ఒక పిండం లాగా ఉంటుంది, అది ఒక బేబీలాగా ఫామ్ అయ్యి మనకు పై నుండి న్యూట్రస్ కాడ కిందికి రావాలి. సో అది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పైన అలానే ఉంటుంది, బేబీ మూమెంట్స్ స్టార్ట్ అయిన కొద్దికి బేబీ వచ్చి కింద వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చేసి అంటే ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ మూమెంట్స్ అనేది చాలా వరకు 80% ఆఫ్ ద పీపుల్కి వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి మేబీ కనబడవచ్చు, కాకపోతే నాకు కూడా ఏమాత్రం ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు ఏమాత్రం బేబీ కదలికలు అనేది ఫస్ట్ బేబీకి కానీ సెకండ్ బేబీ బాబుకి కానీ నాకేమైతే జరగలేదన్నమాట. సో ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లు అంటే గ్రేడ్ 2 అనేసి దాన్ని వచ్చేసి ప్లసెంటా 2 అనేసి గ్రేడ్ 2, మెచ్యూరిటీ 2 అలా ఇచ్చింటారనమాట మన స్కానింగ్ రిపోర్ట్లో. మీరు కానీ దాన్ని తీసుకుంటే అప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా అవుతుంది, తర్వాత బేబీ మూమెంట్స్ ఎక్కువగా అవుతుంది. గ్రేడ్ 2లోనే అంతా వచ్చేసి బేబీ మూమెంట్ అయ్యేది, సో ఎక్కువగా అవ్వడము, బేబీ యొక్క ఇంటరాక్ట్ అవ్వడము, సో అదంతా ఎక్కువగా అవుతుంది అనమాట బేబీకి. సో మనకు ప్లసెంటా అనేది అప్పుడు వచ్చేసి బేబీ వచ్చి కిందకు వస్తూ ఉందా అంటే దాన్ని లోయర్ సెగ్మెంట్ అని చెప్పవచ్చు, లేకపోతే అప్పర్ సెగ్మెంట్ అంటే పైన ఉండడం అనేసి, లోయర్ సెగ్మెంట్ అంటే బేబీకి వచ్చి కిందకు వస్తూ ఉంది అనేసి చెప్పడానికి. సో మనకు బేబీ కిందకు వచ్చేటప్పుడు అదే మనకు కొంతమందికి అయితే చాలా 5th మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి అయితే 4th మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంతమంది 5th మంత్ నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అయిందనుకో, కొద్దిగా కిందకు రావాలి మనకు టిల్ డెలివరీ కొద్దికి మనకు కిందకు వచ్చేయాలన్నమాట. సో థర్డ్ ట్రైమిస్టర్లో అంటే మనకైతే 40 వీక్స్లో మనకు 39 వీక్స్కే కిందకు వచ్చేయాలి, 40 వీక్స్లో డెలివరీ అవుతుంది. కొంతమందికి అయితే 39 వీక్స్ ఎండింగ్లోనే అవుతుంది, కొంతమందికి అయితే 39 వీక్స్ స్టార్టింగ్లోనే అవుతుంది. సో ఇన్ కేస్ మనకు కానీ టెకన్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ పెట్టిన వెంటనే అంటే మనకు 7th మంత్, 8th మంత్లో కానీ డెలివరీ అయితే అది ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్తారనమాట. సో 6th మంత్, 7th మంత్ కానీ డెలివరీ అయితే దాన్ని ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్తారనమాట. సో అది ఇన్ కేస్ బేబీ హెడ్ కానీ సెకండ్ ట్రైమిస్టర్లో కానీ కిందకు వచ్చేస్తే మళ్ళీ బాయ్ బేబీ అయితే మనకు పైకి పోవడం చాలా కష్టమవుతుందనమాట. అప్పుడు ఏం చేద్దాం, అప్పుడే వచ్చేసి డాక్టర్స్ వచ్చి రిస్క్ తీసుకోకూడదు అనేసి చాలామంది డాక్టర్స్ వచ్చి సిజరీన్కి వచ్చి చెప్తారనమాట. సో అది తెలియకుండా ఇప్పుడు అంటే మనకు పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, అది కాకుండా కరెక్ట్ టైంలో వచ్చేసి మనకు వచ్చేసి ఉండాలన్నమాట. పొజిషన్ కానీ రాకపోతే వాటర్ బ్రేక్ అయినా ఏమాత్రం ఫలితం లేదు, ఎందుకంటే పొజిషన్ రాకుండా వాళ్ళు ఏం చేయలేరు. మనమైతే ఆ పెయినే తట్టుకోలేము ఇన్ కేసు కొంతమంది అయితే డాక్టర్ ఇప్పుడైతే మా అవ్వంతా కూడా చెప్పేవాళ్ళు అనమాట, అంటే వాటర్ బ్రేక్ అయితే మనకు అంటే
తలగాని పైన ఉంటే కిందకి ఇలా తిప్పేస్తారు అనేసి నా అసలు ఈ కాలంలో కిందకు వస్తే నార్మల్ డెలివరీ చేయడానికే చాలా కష్టంగా ఉంది. ఇంకా పైన ఉంటే తలని ఎక్కడ కిందకి దింపుతారు, సో చాలా కష్టం అవుతుంది అనమాట. ఇంకొకటి చెప్తున్నాను, చాలా మంది ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లోనే కూడా మనకు వచ్చి ఆ మెచ్యూరిటీ అనేసి అది కానీ వచ్చేస్తే అప్పుడే వచ్చేసి ఏమవుతుందంటే కొంతమందికి ఎక్కువగా హెవీ పెయిన్స్ ఉండదు, మూమెంట్స్ తక్కువగా అవడము, అడుకడుకు బ్లీడింగ్ అవడము, అలాంటి ప్రాబ్లమ్స్ అంతా వస్తూ ఉంటుంది అనమాట. సో బ్లీడింగ్ అప్పుడు ఆ సమయంలో డాక్టర్ని విజిట్ చేయడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటి, నేను పీస్ఫుల్ అయిన యోగా చేయడము అలాంటిదంతా చేయడం వల్ల మనకేమవుతుందంటే మనకు పొజిషన్ కరెక్ట్ టైంలో రావాలి. ఎప్పుడైనా అప్పుడు వచ్చేయకూడదండి పొజిషన్. ఇన్ కేస్ మనకు 6 మంత్స్లోనే వచ్చి న్యూట్రస్ కార్డ్ దిగేసింది అనుకోండి, మళ్ళీ ఇంకా కొంతమందికి అయితే బాయ్ బేబీ అయినా కూడా పైకి పోయే ఛాన్సెస్ అయితే కొద్దిగా ఉంది. సో అది కానీ పైకి పోతే మనం నార్మల్ డెలివరీ చేయడానికి కష్టమవుతుంది. ఇన్ కేస్ మన డెలివరీ టైంలో రాకపోయినా మమ్మల్ని రాకపోతే అది కిందకు వచ్చేది ఏం ప్రయోజనం. సో అందుకే మనకు సెకండ్ ట్రైమిస్టర్లో కొద్ది కొద్దిగా మూవ్ అవుతూ ఉండాలి. కాకపోతే 9th మంత్ ఎండింగ్లోనో ఇలా 10th మంత్లోనో న్యూట్రస్ కార్డ్ బేబీ హెడ్ అనేది ఉండాలి. అంటే దీన్ని వచ్చేసి గ్రేడ్ 1 మెచ్యూరిటీ, గ్రేడ్ 2 మెచ్యూరిటీ, గ్రేడ్ 3 మెచ్యూరిటీస్ అనేసి డివైడ్ చేస్తారనమాట. అదే తెలియకుండా చాలామంది వచ్చేసి టెన్షన్ తీసుకుంటారు, ఇదేంది గ్రేడ్ 1 లోవర్ సెగ్మెంట్ అంటే ఏంటి, అప్పర్ సెగ్మెంట్ ఏంటంటే, మిడిల్ సెగ్మెంట్ అంటే ఏంటి, అదంతా వచ్చేసి టెన్షన్ తీసుకుంటారు. మిడిల్ సెగ్మెంట్ అంటే ఏంటంటే మనకు బేబీ హెడ్ అనేది కిందకు వస్తూ ఉంది, న్యూట్రస్ కార్డ్ వచ్చేసి దిగలేదు, మిడిల్లో ఉంది అనేసి మీనింగ్ అనమాట. సో ఇది అంటే మనకు చాలామందికి డౌట్లు ఉంటుందన్నమాట. సో ప్లెజెంటా అంటే ఏంటి ఇదంతా. సో ప్లెజెంటా యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మనకు గర్భసంచిలో ఒక లేయర్ లాగా ఉంటుంది, అది వెనక్ సైడ్ ఉండేదాన్ని పోస్టీరియర్ అంటారు, ముందు సైడ్ ఉండేదాన్ని యాంటీరియర్ అంటారు, దాన్ని ప్లెజెంటా అని చెప్తారనమాట. సో అది వచ్చేసి రొటేట్ అవుతూ ఉంటుంది, దాన్ని యాంటీరియర్ పోస్టీరియర్ అనేసి చెప్పొచ్చు అనమాట. సో దాన్ని వచ్చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మెచ్యూరిటీ అనేసి డివైడ్ చేస్తున్నారనమాట. సో ఇంకొకసారి చెప్తానండి, మనకు ప్లెజెంటా పొజిషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేసి మెన్షన్ చేస్తుంటారు. సో అది బేబీ ఎలా కిందకు వస్తుంది దాన్ని బట్టి మనకు వచ్చేసి బేబీ మూమెంట్స్ దాన్ని హార్ట్ బీట్ లెవెల్ అదంతా ఖచ్చితంగా కనుక్కోవడానికి దీన్ని వచ్చి పెడతారనమాట. బేబీ హెడ్ 2nd సెమిట్రీలోనే కిందకు వచ్చేస్తే చాలా కష్టం అంటే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో అది వచ్చి 3rd సెమిస్టర్లో బేబీ హెడ్ కిందకు వస్తే మనకు న్యూట్రస్ కార్డ్ కిందకు వస్తేనే నార్మల్ డెలివరీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదంతా మీకు అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్ మహేశ్వరి.